ఒకసారి చూడండి, ఇది యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు ఎలాంగేషన్ చూసాం, ఇప్పుడు టర్మినేషన్ ఏ విధంగా జరుగుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఉన్న రైబోజోమ్ కాస్త ఏమైపోతుంది అంటే ఇక్కడ స్టార్ట్ కోడాన్ నుండి ఇక్కడ ఎండ్ కోడాన్ ఉంటుంది, ఆ ఎండ్ కోడానికి రీచ్ అవుతుంది. ఎండ్ కోడాన్ యుఏఏ ఆర్ యుఏజి ఆర్ యుజిఏ, ఏ మూడిట్లో ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ విషయం ఏంటి అంటే ట్రైబోజోమల్ సబ్ యూనిట్ వచ్చేసి ఈ విధంగా ఇక్కడ బైండ్ అవుతుంది. ట్రైబోజోమల్ సబ్ యూనిట్ వచ్చేసి ఈ విధంగా బైండ్ అవుతుంది. ఈ విధంగా బైండ్ అయినప్పుడు ట్రైబోజోమ్ లో ఉన్నటువంటి ఏ సైట్ ఇది, పి సైట్ ఇది, తర్వాత ఏ సైట్ ఇది, ఏ సైట్ పి సైట్ ఏ సైట్. ఓకే, ఇప్పుడు ఏ సైట్ లోపల ఏముంటుంది అంటే ఇప్పుడు చూడండి, ఏ సైట్ లోపలికి రైబోజోమ్ అనేది వచ్చేసింది. రైబోజోమ్ లోకి, రైబోజోమ్ ఏంటంటే ఇట్లా ట్రాన్స్లేషన్ చేసుకుంటూ వచ్చేసేసి స్టాప్ కోడాన్ ఎక్కడైతే ఉంటుందో ఆ స్టాప్ కోడాన్ లోకి, ఆ రీజన్ లోకి ఏమొచ్చిందంటే రైబోజోమ్ యొక్క ఏ సైట్ వచ్చింది. ఇంకా ఇక్కడ చూడాలంటే ఇక్కడ అంతా ఏముంటుంది జనరల్ గా, ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది టిఆర్ఎన్ఏ, ఒక టిఆర్ఎన్ఏ అనుకుంటే ఈ టిఆర్ఎన్ఏకి ఏముంటుందంటే మెనీ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇట్లా మెనీ అమైనో యాసిడ్స్ అది ఎంతనో ఉండొచ్చు. ఒక బేస్డ్ ఆన్ ది ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్. ఇప్పుడు విషయం ఏంటి, ఇంకో టిఆర్ఎన్ఏ వచ్చేసి దీనిలో ఉంటుంది, ఇది ఎగ్జిట్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. ఇది ఎగ్జిట్ అయ్యడానికి రెడీగా ఉంటుంది. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఎగ్జిట్ సైట్ లో ఒక టిఆర్ఎన్ఏ ఉంది, పి సైట్ లో ఒక టిఆర్ఎన్ఏ ఉంది, ఆ టిఆర్ఎన్ఏకి మొత్తం కూడా అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఏ సైట్ లోపలికి ఏమొచ్చిందంటే స్టాప్ కోడాన్ యుఏఏ వచ్చింది. ఓకే, ఈ యుఏఏ వచ్చినప్పుడు ఏం జరగాలంటే ఈ యొక్క యుఏఏ గాని యుఏజి గాని యుజికి గాని ఎలాంటి టిఆర్ఎన్ఏస్ ఎన్కోడ్ చేయవు, ఎలాంటి అమైనాసిడ్ ని ఎన్కోడ్ చేయవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎలాంటి అమైనాసిడ్ ని ఎన్కోడ్ చేయవు కాబట్టి, ఆ ఎలాంటి అమైనాసిడ్స్ ఎన్కోడ్ చేయవు కాబట్టి అమైనాసిడ్ ని క్యారీ చేసేటటువంటి ఎలాంటి టిఆర్ఎన్ఏ దీనికి ఉండదు. ఈ ఇలాంటి టిఆర్ఎన్ఏ దీనికి ఉండకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క ఈ సీక్వెన్స్ వచ్చినప్పుడు ఈ యొక్క రైబోజోమల్ సబ్ యూనిట్ ఏమైపోతుందంటే ఈ యొక్క అమైనో సీక్వెన్స్ రిలీజ్ చేసేసి రిలీజ్ అయిపోతుంది. మొత్తం కూడా ఈ యొక్క రైబోజోమల్ సబ్ యూనిట్ సపరేట్ అయిపోతుంది. అలా సపరేట్ అయిపోవడం వల్ల ఈ యొక్క సీక్వెన్స్ బయటికి పోతుంది. అలా బయటికి పోవడం ఏమంటారంటే టర్మినేషన్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ అస్ టర్మినేషన్. ఏంటో ఒకసారి చూద్దాం. మరి ఈ ప్రాసెస్ జరగడానికి, ఈ ప్రాసెస్ కూడా జరగడానికి ఎవరు అవసరం అంటే ఎలాంగేషన్ తర్వాత ఏంటంటే టర్మినేషన్, టర్మినేషన్ ఫ్యాక్టర్ లో దీన్ని ఏమంటారంటే రిలీజింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. రిలీజింగ్ ఫ్యాక్టర్ 1, రిలీజింగ్ ఫ్యాక్టర్ 2, రిలీజింగ్ ఫ్యాక్టర్ 3 అనేది 3 ఉంటాయి. రిలీజింగ్ ఫ్యాక్టర్ 1, రిలీజింగ్ ఫ్యాక్టర్ 2, రిలీజింగ్ ఫ్యాక్టర్ 3 అనే 3 రిలీజింగ్ ఫ్యాక్టర్స్ అనేటివి దీని లోపల టర్మినేషన్ లోపల హెల్ప్ చేస్తాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ ఏ సైట్ లోకి యుఏఏ కానీ యుఏజి కానీ యుజిఏ కానీ ఏది ఒకటి వచ్చినా కూడా ఏం జరుగుతుందంటే టిఆర్ఎన్ఎస్ ఉండవు కాబట్టి టిఆర్ఎన్ఎస్ బైండ్ అవ్వు. టిఆర్ఎన్ఎస్ బైండ్ అవ్వనప్పుడు ఏం చేస్తుందంటే టిఆర్ఎన్ఏ లాంటి స్ట్రక్చర్ కలిగినటువంటి, టిఆర్ఎన్ఏ లాంటి స్ట్రక్చర్ కలిగినటువంటి రిలీజింగ్ ఫ్యాక్టర్ అన్న వచ్చేసేసి ఎక్కడ బైండ్ అవుతుందంటే ఇక్కడ బైండ్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ అస్ ద రిలీజింగ్ ఫ్యాక్టర్ 1. ఏంటి రిలీజింగ్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ వెరీ సిమిలర్ టు ది టిఆర్ఎన్ఏ, స్ట్రక్చరల్లీ దే ఆర్ సిమిలర్, సో దే కాల్డ్ యాజ్ అ మిమికింగ్. ఈ రిలీజింగ్ ఫ్యాక్టర్ ఇట్ ఈస్ మిమికింగ్ టు ది టిఆర్ఎన్ఏ. అందుకోసం ఏంటంటే ఏ సైట్ లోకి రాగలుగుతుంది. ఏం చెప్తున్నాను నేను ఫస్ట్ లో, ఈ సైట్ కానీ పి సైట్ కానీ ఏ సైట్ ఏవైనా కూడా ఏని యాక్సెప్ట్ చేస్తాయంటే టిఆర్ఎన్ఏస్ ని యాక్సెప్ట్ చేస్తాయి. సో ఇక్కడ కూడా ఏంటంటే ఏ సైట్ లోకి టిఆర్ఎన్ఏ రావాలి. ఆ టిఆర్ఎన్ఏ ఎందుకు రావట్లేదు అంటే యాక్చువల్ గా ఇక్కడ ఇలాంటి అమైనాసిడ్ కోడ్ చేసే ట్రిప్లెట్ కోడాన్ లేదు కాబట్టి అలాంటి టిఆర్ఎన్ఏ, టిఆర్ఎన్ఏ లాంటి టిఆర్ఎన్ఏ కానీ అది టిఆర్ఎన్ఏ కాదు, అది రిలీజింగ్ ఫ్యాక్టర్ అది వచ్చేసి బైండ్ అవుతుంది. ఎప్పుడైతే రిలీజింగ్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే 1 ఎప్పుడైతే బైండ్ అవుతుందో, రిలీజింగ్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే బైండ్ అవుతుందో ఏం జరుగుతుందంటే ఇంకా రిలీజింగ్ ఫ్యాక్టర్స్ కాస్త ఏం చేస్తాయంటే దీన్ని టర్మినేట్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు రిలీజింగ్ ఫ్యాక్టర్ 1 దాంతో పాటు ఏముంటుంది అంటే జిటిపి ఉంటుంది. రిలీజింగ్ ఫ్యాక్టర్ 1 తో పాటు ఏముంటుంది, జిటిపి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇట్లా బైండ్ అయిన ఇమీడియట్ గా ఏమొస్తుంది అంటే రిలీజింగ్ ఫ్యాక్టర్ 2 అలాంగ్ విత్ జిడిపి తో వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఎప్పుడైతే రిలీజింగ్ ఫ్యాక్టర్ వన్ జీటీపీ ఏదైతే ఉంటుందో జీటీపీ వచ్చేసి ఏ సైట్ లో బైండ్ అయినా ఇమీడియట్ గా రిలీజింగ్ ఫ్యాక్టర్ టూ జీడీపీ తో సహా వచ్చేసి ఈ యొక్క రిలీజింగ్ ఫ్యాక్టర్ ని రిలీవ్ చేసి రిలీజింగ్ ఫ్యాక్టర్ వన్ రిలీవ్ చేసేసి ఆ రిలీజింగ్ ఫ్యాక్టర్ వన్ లో ఉన్నటువంటి జీడీపీ కాస్త జీటీపీ కాస్త జీడీపీ గా కన్వర్ట్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ కదా, చూడండి జీడీపీ కాస్త జీడీపీ గా మారుతుంది. ఎప్పుడైతే బైండ్ అయిన తర్వాత ఇమీడియట్ గా రిలీజింగ్ ఫ్యాక్టర్ టూ ఎప్పుడైతే వస్తుందో వస్తున్న ఇమీడియట్ గా ఏమవుతుందంటే రిలీజింగ్ ఫ్యాక్టర్ వన్ జీటీపీ కాస్త జీడీపీ గా అవుతుంది, ఇనార్గానిక్ ఫాస్ఫేట్ రిలీజ్ చేస్తుంది. ఆ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ని ఎవరు ఫ్లేష్ చేసుకుంటారంటే రిలీజింగ్ ఫ్యాక్టర్ టూ వచ్చేసి ఫ్లేష్ చేసుకుంటుంది. ఇది కాస్త ఏంగా కన్వర్ట్ అవుతుందంటే రిలీజింగ్ ఫ్యాక్టర్ టూ జీటీపీ గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంటుందంటే ఈడ ఉంటుంది రిలీజింగ్ ఫ్యాక్టర్ టూ జీటీపీ. ఇప్పుడు ఏం రిలీజ్ అయిపోయింది, రిలీజింగ్ ఫ్యాక్టర్ వన్ జీడీపీ రిలీజ్ అయిపోయింది, రిలీజింగ్ ఫ్యాక్టర్ టూ జీటీపీ వచ్చేసి బైండ్ అయింది. వన్స్ ఎప్పుడైతే ఇది బైండ్ అయిందో, ఎప్పుడైతే ఇది బైండ్ అయిందో, ఇప్పుడు లార్జ్ సబ్ యూనిట్ కి రిలీజింగ్ ఫ్యాక్టర్ త్రీ వచ్చేసి బైండ్ అవుతుంది. లార్జ్ సబ్ యూనిట్ కి ఏంటంటే ఒక ప్లేస్ లోపల రిలీజింగ్ ఫ్యాక్టర్ త్రీ వచ్చేసి బైండ్ అవుతుంది. ఎప్పుడైతే రిలీజింగ్ ఫ్యాక్టర్ త్రీ వచ్చేసి బైండ్ అయిందో, ఓకే రిలీజింగ్ ఫ్యాక్టర్ త్రీ వచ్చేసి బైండ్ అయిందో, దీన్నే రైబోజోమల్ రిలీజింగ్ ఫ్యాక్టర్ అంటారు, ఆర్ఆర్ఎఫ్ అంటారు. రిలీజింగ్ ఫ్యాక్టర్ త్రీ ఏమన్నారు, రైబోజోమల్ రిలీజింగ్ ఫ్యాక్టర్. ఈ రైబోజోమల్ రిలీజింగ్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే బైండ్ అవుతుందో దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే డిస్లోకేషన్, సారీ ఈ రెండింటి డిస్అసోసియేట్ చేయడం. యాక్చువల్ గా అంటే రైబోజోమ్ యొక్క 50 ఇయర్స్, ఇది 30 ఇయర్స్, ఈ రెండు సబ్ యూనిట్స్ రెండు కలిసిపోతే అప్పుడే ఏం జరుగుతుందంటే ఈ రెండు కాంప్లెక్స్ ఏర్పడితేనే ట్రాన్స్లేషన్ ముందుకు పోతుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే రిలీజింగ్ ఫ్యాక్టర్ త్రీ ఎప్పుడైతే బైండ్ అవుతుందో అప్పుడు ఈ రెండు విడిపోతాయి, ఈ రెండు విడిపోయే కన్నా ముందు, ఏం జరుగుతుందంటే చూడండి, ఎప్పుడైతే రిలీజింగ్ ఫ్యాక్టర్ త్రీ వచ్చి బైండ్ అవుతుందో బైండ్ అయిన ఇమీడియట్ గా ఏంటంటే ఏ సైడ్ ఆల్రెడీ రిలీజింగ్ ఫ్యాక్టర్ టూ తో ఉంది, ఓకే అది ఫిల్ అయిపోయింది. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ సైట్ ఏదైతే ఉంటుందో ఈ సైట్ లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇది వచ్చేసి రిలీజింగ్ ఫ్యాక్టర్ త్రీ వచ్చేసిన తర్వాత ఎలాంగేషన్ ఫ్యాక్టర్ జీ అనేది ఒకటి వస్తుంది. అగైన్ ఇట్ కమ్ అండ్ బైండ్స్ టు ది లార్జ్ సబ్ యూనిట్. ఆర్ఎఫ్ త్రీ తర్వాత ఏమొస్తుంది, ఎలాంగేషన్ ఫ్యాక్టర్ జీ అనేది వచ్చేసి బైండ్ అవుతుంది. జీ ఎప్పుడైతే బైండ్ అవుతుందో అప్పుడు చూడండి జీ యొక్క ఫంక్షన్ ఏంటంటే రైబోసోమల్ సబ్ యూనిట్ ట్రాన్స్లోకేట్ చేయడం. ఎప్పుడైతే రైబోసోమల్ సబ్ యూనిట్ ట్రాన్స్లోకేట్ చేస్తుందో దీంట్లో ఈ సైట్ లో ఉన్నటువంటి ఒక టీఆర్ఎన్ఏ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఈ సైట్ లో ఉన్నటువంటి టీఆర్ఎన్ఏ వెళ్ళిపోయినప్పుడు ఇక్కడికి వచ్చేసేసి ఈ సైట్ ని ఆక్యుపై చేస్తే ఎవరు వస్తారంటే ఇనిషియేషన్ ఫ్యాక్టర్ త్రీ వచ్చేసి బైండ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, కొంచెం చిన్న కంక్లూజన్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఏంటి, ఏ సైట్ లో వచ్చేసేసి ఏముంది రిలీజింగ్ ఫ్యాక్టర్ టూ వచ్చేసి బైండ్ అయింది, అంటే ఇంకొక ఏరియా టీఆర్ఎన్ఏ రావడానికి స్కోప్ లేదు. ఈ సైట్ లో ఎవరున్నారు, ఆల్రెడీ ఒక టీఆర్ఎన్ఏ ఉంది, దానికి మెనీ అమైనస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సైట్ లో ఎవరున్నారు, ఈ సైట్ లోపల ఎలాంటి టీఆర్ఎన్ఏ లేదు, వెళ్ళిపోయింది. టీఆర్ఎన్ఏ వెళ్ళిపోయిన తర్వాత ఈ సైట్ ని ఎవరు ఆక్యుపై చేస్తారంటే ఎలా ఇనిషియేషన్ ఫ్యాక్టర్ త్రీ వచ్చేసి ఆక్యుపై చేసింది. నేను ఫస్ట్ లో ఇనిషియేషన్ లో చెప్పినప్పుడు ఇనిషియేషన్ ఫ్యాక్టర్ త్రీ వచ్చేసి దాని యొక్క ఫంక్షన్ ఏంటంటే ఈ సైట్ లో ఇంకా ఏది వచ్చి బైండ్ అవ్వకుండా ఏది బైండ్ అయి ఉంటుందంటే ఇనిషియేషన్ ఫ్యాక్టర్ త్రీ బైండ్ అవుతుంది. ఓకే ఏ సైట్ లో వచ్చేసి ఇనిషియేషన్ ఫ్యాక్టర్ వన్ బైండ్ అయింటుందని చెప్పాను. ఓకే ఇక్కడ ఇనిషియేషన్ ఫ్యాక్టర్ వన్ రాదు, ఇనిషియేషన్ ఫ్యాక్టర్ త్రీ వచ్చేసి ఇది బైండ్ అయింది, ఈ సైట్ లోకి ఎలాంటిది రాదు, ఈ మధ్యలో ఉన్నది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, వన్స్ మళ్ళీ ఏంటంటే రిలీజింగ్ ఫ్యాక్టర్ త్రీ ఎప్పుడైతే బైండ్ అయిన తర్వాత ఈ రెండు ప్రాసెస్ జరిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇది ట్రాన్స్లోకేట్ అవుతాయి, ఈ యొక్క రైబోజోమ్స్ ట్రాన్స్లోకేట్ అవుతాయి, ఇది దీనిలోకి రాదు, డైరెక్ట్ ఈ యొక్క టీఆర్ఎన్ఏ కాస్త బయటికి రిలీజ్ అవుతుంది. ఈ సైట్ లోకి రాకుండానే బయటికి రిలీజ్ అవుతుంది. అప్పుడు పి సైట్ ఒక్కటి మాత్రమే ఏముంటుందంటే ఎంటీగా ఉంటుంది. ఇప్పుడైతే టీఆర్ఎన్ఏ ఎప్పుడైతే బయటికి రిలీజ్ అవుతుందో టీఆర్ఎన్ఏ కు ఉన్న బాండ్స్ తర్వాత ఈ యొక్క అమైనో యాసిడ్ ఉన్న సీక్వెన్స్ కు ఉన్న బాండ్ టీఆర్ఎన్ఏ కు దాని మధ్య ఉన్న బాండ్స్ బ్రేక్ అవుతుంది, అమైనో యాసిడ్ సీక్వెన్స్ కాస్త రిలీజ్ అవుతుంది. ఇప్పుడు విషయం ఏంటంటే రిలీజింగ్ ఫ్యాక్టర్ త్రీ యొక్క ఫంక్షన్ స్టార్ట్ అయిపోయేసి ఈ యొక్క 30 ఇయర్స్ 50 ఇయర్స్ రైబోజోమ్ సపరేట్ అవుతుంది, 30 ఇయర్స్ రైబోజోమ్ సపరేట్ అవుతుంది, ఎంఆర్ఎన్ఏ సపరేట్ అవుతుంది, అదే విధంగా ఇక్కడ ఏర్పడినటువంటి ఈ యొక్క అమైనో యాసిడ్ సీక్వెన్స్ కూడా సపరేట్ అయిపోతుంది. ఓకే ఇది యాక్చువల్ గా ఏంటంటే టర్మినేషన్ యొక్క ఫంక్షన్.
ఓకే ఈ విధంగా టర్మినేట్ అవుతుందంటే ఏది రావాలి ఒక సీక్వెన్స్ రావాలి ఏంటి అంటే స్టాప్ కోడాన్స్ అంటారు నాన్ సెన్స్ కోడాన్స్ అంటారు వీటిని కూడా యుఏఏ గాని వచ్చినా యుఏజి వచ్చినా యుజిఏ గాని వచ్చినా ఏ సైట్ లోకి వస్తుంది అప్పుడు రిలీజింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి బైండ్ అవుతుంది జీటీపీ తో ఉంటుంది రిలీజింగ్ ఫ్యాక్టర్ టూ వచ్చేసి నెక్స్ట్ బైండ్ అవుతుంది జీడీపీ తో వచ్చేసి ఎప్పుడైతే జీడీపీ తో వచ్చినా ఇది ఇక్కడ ఉన్న రిలీజింగ్ ఫ్యాక్టర్ వన్ జీటీపీని కాస్త జీడీపీగా మార్చి దాంట్లో ఉన్న ఇనార్గానిక్ పాస్వర్డ్ తీసుకుని జీటీపీ కాస్త జీడీపీగా మారుతుంది దట్ ఈస్ రిలీజింగ్ ఫ్యాక్టర్ టు జీటీపీ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫైనల్ గా రిలీజింగ్ ఫ్యాక్టర్ త్రీ వచ్చేసి దీనికి బైండ్ అవుతుంది ఎన్స్ ఎప్పుడైతే బైండ్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే ఇనిషియేషన్ ఫ్యాక్టర్ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ జీ వచ్చి బైండ్ అవుతుంది ట్రాన్స్లోకేట్ అవడానికి ట్రాన్స్లోకేట్ అయినప్పుడు ఈ సైట్ అనేది దీంట్లో ఉన్న అమైనో యాసిడ్ టిఆర్ఎన్ఏ వెళ్ళిపోతుంది అప్పుడు ఈ సైట్ ఫ్రీ అవుతుంది ఆ సైట్ లోకి ఇనిషియేషన్ ఫ్యాక్టర్ త్రీ వచ్చి బైండ్ అవుతుంది ఆల్రెడీ రిలీజింగ్ ఫ్యాక్టర్ టూ ఉంది ఇప్పుడు ఈ బి సైట్ లో ఉన్నటువంటి ఇది ఏమవుతుంది అంటే రిలీజ్ అయిపోతుంది ఇలా రిలీజ్ అయిపోవడానికి ఎవరు ఏం చేస్తున్నారు అంటే రిలీజింగ్ ఫ్యాక్టర్ త్రీ అతిమట్ రిలీజింగ్ రైబోజోమల్ రిలీజింగ్ ఫ్యాక్టర్ అనేసారు ఎప్పుడైతే ఇది ఫామ్ అయిపోయిందో ఇది రిలీజ్ అవుతుంది 50S సపరేట్ అవుతుంది 30S సపరేట్ అవుతుంది ఎంఆర్ఎన్ఏ సపరేట్ అవుతుంది ఓకే ఇది యాక్చువల్ గా ట్రాన్స్లేషన్ దాంట్లో ఉన్నటువంటి టర్మినేషన్ ఓకే ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్టు ఏదైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.